వృత్తాంతముల రెండో గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మెహోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోన్ తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్తశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికి నీ బలము చాలదు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, యెహోషాపాతు రాజు, రాజుకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఏముంటుందండి రాజుకి, అందరూ చెప్పండి. ఒక కింగ్కు ఉండాల్సింది ఏంటంటే ధైర్యం. అయితే ఒక రెండు సైన్యాలు ఈ యొక్క యెహోషాపాతు యుద్ధం రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నాయట. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే యెహోషాపాతుకి తెలిసింది. అంతేగాక మరొక సైన్యం సముద్రం అవతల నుండి బయలుదేరుతుందట. అన్నీ కలిసి ఒకటేసారి యుద్ధము చేయటానికి ఎవరి యుద్ధకు బయలుదేరుతున్నారంటే ఈ రాజు యుద్ధకి అనేక సైన్యాలు బయలుదేరుతున్నారండి. అందుకని బైబిల్ చెప్తుంది, 10,000 మంది నీ పక్కన కూలినను, అంతేనా అపాయము నీ యుద్ధకు రాదు. 10,000 మంది దండెత్తి వచ్చినను, నీ ప్రక్కలో 1,000 మంది కూలినను. నీ కుడి ప్రక్కన, ఎందుకంటే దేవుని వాగ్దానం ఏంటంటే దేవుడు తన బిడ్డల యొక్క స్థితిని ఎరిగే దేవుడు. ఎవరండి మన దేవుడు? గొప్ప దేవుడు ఆయన. పాట అయితే పాడతారు, పాడేవారికి విశ్వాసం లేదు, ప్రార్థన చేసేవారికి విశ్వాసం. గొప్ప దేవుడట, గొప్ప కార్యాలు చేసే దేవుడట. పాట బాగుందని, లిరిక్స్ బాగున్నాయని పాడడం కాదు, కానీ పాట పాడుతున్నప్పుడే గొప్ప కార్యాలు జరగాలి. ఇక్కడ గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని పాడుతూ ఉండగానే ఇక్కడ దయ్యాలు, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు ఈ ఆరాధనలోనే కుప్పగూలిపోవాలా? పాట అర్థము తెలిసి కాదు, కానీ పాటని అనుభవించి మన ప్రభుని ఆరాధించాల. ఎందుకంటే మొదటి పాటల్లోనే దేవుని ఆత్మ పనిచేస్తుంటుంది. నేను ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, నీకు పాటలో ప్రభు శక్తిని తేవడానికి నీకు మంచి గొంతు అవసరం లే. దేవుణ్ణి ఆరాధించే మనస్సు నీకుంటే చాలు. స్వరం ఉండి మెలోడీగా పాడాలని ట్యూన్ తిప్పేవారు చాలా మంది ఉంటారు, కానీ దేవుని శక్తిని దించేవారు కొద్దిమందే ఉంటారు దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకి భయంకరమైనటువంటి సైన్యం యొక్క దండు మన మీదకు వస్తుంది అంటే యెహోషాపాతు రాజట దేవుని మీద మనస్సు నిలుపుతున్నాడట. ఒకటే మీకు చెప్తున్నాను, నీ మనస్సు నిలపవలసింది ఎవరి యొద్ద అంటే గొప్ప దేవుని యొద్ద. ఎక్కడ నిలపాలి? ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇట్లా చుట్టుముట్టుతూ ఉన్న ఈ సైన్యాన్ని ఎదిరించుటకు శక్తి ధైర్యం సరిపోక ఈ రాజట దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుటకు దేవుని యొద్ద విచారణ చేయటానికి వెళ్ళాడట. కొన్నిసార్లు ఏదైనా సమస్య రాగానే ఎవరు మనకి పరిష్కారం చేస్తారని వెళ్తాం. నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండె నొప్పి రాగానే హార్ట్ అటాక్ అని ఎక్కడ గుక్కుతావు? డాక్టర్ దగ్గరికి. సమస్య రాగానే ఎవరు నీకు మంచి సొల్యూషన్ ఇస్తారా అని చూడండి. రాజుకి ఆలోచనకర్తలు లేరనుకుంటున్నారా? చాలా మంది ఉండొచ్చు. రాజు తలంచుకుంటే గొప్ప గొప్ప వారిని దించొచ్చు, కానీ రాజుకున్న మనసు ఏంటంటే దేవుని యొద్దనే నేను మనస్సు నిలుపుతాను అంటున్నాడు. ఎవరి యొద్ద? ఒకవేళ ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, అప్పుడు సమస్యలు కూరిపోయి బాధపడుతున్నావేమో,
నీ భర్త విడిచిపెట్టి భార్య విడిచిపెట్టి ఇరుకులు ఇబ్బందులు వ్యతిరేకతలు మానసిక ఒత్తిళ్లు రకరకాల సమస్యలు నీ కుమారులను బట్టి నీ కుమార్తెను బట్టి నీ కోడలను బట్టి నీ అల్లులను బట్టి నువ్వు రకరకాల శ్రమల్లో ఇరుక్కొని ఉన్నావేమో కానీ ఒకవేళ నువ్వు ఎవరి మీద మనస్సు నిలుపుతున్నావో నాకు తెలియదు కానీ నీ మనస్సు నిలపవలసింది ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నీ మనస్సు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, మూడో వచనం చదువుతాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా ఆరో వచనంలో చూడండి ఏమని ప్రార్థన, యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలబడి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడండి? కష్టం కలగగానే దేవుని మందిర శాలకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు అందరం చెప్దాం. ఎక్కడికి వచ్చాడు? మందిరములోనికి వచ్చాడు. మందిరంలోనికి వచ్చి యూదా వారందరికీ కబురు చేస్తున్నాడు. ఏమనంటే మీరందరూ రండి, ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడైన దేవునికి మనం మొర పెడదాం. ఎవరికి చెప్తున్నావు నీ సమస్యని? ఎవరితో పంచుకుంటున్నావు? చూడు, మీ కుటుంబం గురించి తెలిస్తే ప్రజలు చులకన చేస్తారండి. నీ సమస్య చెప్పినప్పుడు కొంతమంది వింటారు వినరు, కొంతమంది నీ పరిస్థితిని చూసి తక్కువ అంచనా వేస్తారు. కానీ ఈ సంఘటన, ఈ యుద్ధాలు వస్తున్నాయి, ఈ యొక్క భయంకరమైనది వస్తుంది అని ఇంకా సైన్యాన్ని సమకూర్చడం, ఇంకా అది పెంచడం ఇది పెంచడం ఈ రాజు చేయలేదు. కానీ తన మనస్సునట దేవాతి దేవుని మీద నిలుపుకొని ఏం చేస్తున్నాడంటే మందిర ఆవరణలోకి అడుగు పెడుతున్నాడు. అందుకనే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి మనకు విడుదలిస్తాడు. దేవుని వెళ్ళాలి. నీకు ఏది కలిగిన ఎవరి యొద్దకు వెళ్ళాలి? దేవుని యొద్ద. నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నాడనియు నన్ను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావంటే, నువ్వు దేవుణ్ణి వెతికితే నీకు ఎంత చిక్కు సమస్యకైనా ఎవరు జవాబు ఇవ్వగలుగుతారంటే దేవాతి దేవుడు మాత్రమే జవాబు ఇవ్వగలుగుతాడు. ఎవరిస్తారు జవాబు? ఇక్కడ ఏమంటున్నాడంటే రాజైన తన మనసు నిలుపుకుంటున్నాడు. అంతేకాక యూదావారందరినీ పిలిచి అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే సమాజ మందిరంలోకి వెళ్ళారంటండి. వెళ్ళి ఏం చేస్తున్నారంటే, పరాక్రమం గల గొప్ప దేవా, అన్యజనులని ఏలేవాడవు నీవే. అంటే నా శత్రు సైన్యం ఎవరో వారిని ఏలుతున్న గొప్ప దేవుడవు నీవే. సమస్యలు ఉన్నవాడు ఏం చేస్తారండి? మీకు ఏదైనా బాధ కలిగితే ఏమొస్తుంది? ఏమొస్తుంది అందరు చెప్పండి, ఏమొస్తుంది? క్యాన్సర్ ఉంది, ఎల్లుండి చచ్చిపోతావని డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఏమొస్తుంది? చచ్చిపోతానా స్తోత్రం అంటావా? చచ్చిపోతానా మంచిదంటావా? చచ్చిపోతే బాగుండంటావా? ఏమంటావు? చచ్చిపోతానా అని ఎంత ఏడుస్తావో. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా సమస్య రాగానే ఏడుస్తావు. ఇక్కడ ఈ యొక్క యెహోషాపాతు రాజు ఏడవట్లేదండి. ఏడవకుండా తన మనస్సుని దేవుని వైపు నిలుపుకొని అందరినీ సమకూర్చేయమన్నాడంటే నువ్వు పరాక్రమం కలిగిన దేవుడు అంతే. ఎందుకంటే నీవు ఏలే దేవుడవయ్యా అంటే దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు దేవుణ్ణి? మనమైతే దేవా ఎందుకు ఎందుకు బ్రతికిస్తున్నాం, చంపేరాదు. మనం దేవుణ్ణి ఏం చేస్తాం? తక్కువ చేస్తాం. యెహోషాపాతు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? తన శ్రమలో ఎక్కువ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తక్కువవాడా ఎక్కువవాడా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. ఆయన శక్తి లేనివాడు కాదు, శక్తి కలిగినవాడు ఆయన. ఈయన ఇక్కడ ఏమంటాడు? పరాక్రమము కలిగిన దేవుడు అయ్యా. అయ్యా యుద్ధం వచ్చింది, మేము చచ్చిపోతాం, మమ్మల్ని ఆ సైన్యం ముగ్గురు తరుముతుంటే ఎక్కడున్నావు నువ్వు అని ఎత్తుతున్నాడా? దేవా నేను శ్రమలో ఉంటే ఎక్కడున్నావయ్యా నువ్వు? నాకు ఇంత కష్టం కలిగితే ఏమైనా చూస్తున్నావా నన్ను అని మనం అంటాం. ఏమంటాం చెప్పండి, మీరు అందరూ ఏమంటారు ప్రార్థన చేసేటప్పుడు? దేవా ఎక్కడున్నావయ్యా నువ్వు? అసలు నాకే ఇన్ని శ్రమల. ఈయన అనలేదు ఆ మాట, ఎక్కడున్నావయ్యా నాకే ఇన్ని శ్రమల, నాకే ఇంత కష్టం అనలేదు. కానీ అందరినీ సమకూర్చి ఏమంటున్నాడంటే నీవే పరాక్రమం కలిగిన బలశూర్యుడు, ఎందుకంటే అందరినీ ఏలేవాడవు నీవే.
ఎందుకంటే నీలో ఆ శక్తి ఉంది ప్రభా. అందుకనే మేము ఎక్కడికి వస్తున్నాం చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు ఈరోజు? టీవీ ప్రోగ్రాం ఎక్కడి నుండి చూస్తున్నారు? నువ్వు ఎక్కడి నుండి చూసినా, నువ్వు ఎక్కడికి వచ్చినా నువ్వు వెతకాల్సింది ఎవరంటే, లేని వాటిని ఉన్న వాటిగా చేసే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెతకాలి. ఇట్లా కూర్చొని డల్ అయిపోయి ఆ దేవుడు ఉన్నాడనుకుంటానండి అన్నట్టుంది మీ ముఖం. ఉన్నాడా అని వాడు చెప్పవాది అడిగితే ఎక్కడున్నాడో, నా కష్టంలోనైతే నా దేవుడు లేడు. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి బ్రదర్. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదురించుటకెవరికి నీ బలము చాలదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇటొక సైన్యం ఇటొక సైన్యం ఇటొక సైన్యం వస్తుంటే దాక్కోవట్లేదు, లేకపోతే ఇంకా సైన్యాన్ని బలాన్ని సమకూర్చట్లేదు, కానీ అన్ని బలాల కంటే మించిన వాని బలం యొద్దకు వెళ్తున్నాడు యెహోషాపాతు రాజు. వెళ్ళి ఏమంటున్నాడంటే, నీవి గొప్ప దేవుడు అయ్యా. ఏ దేవుడవు నువ్వు? అందు చెప్పాలి, నువ్వు బహుబలము కలిగిన దేవుడవు, రెండోదిగా నువ్వు పరాక్రమము గల దేవుడవు. ఇంకేమంటున్నాడండి, ఏమన్నాడు ఇంకా? నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆ ముగ్గురు సైన్యాలు వచ్చినా, ఏ సైన్యాలు వచ్చినా వారికి ఏం చాలదు? నిన్ను ఎదిరించే శక్తి ఎవరికైనా ఉందా? ఉందా? మనం ఏమంటామంటే, క్యాన్సర్ని ఎదిరించే శక్తి ఉందా? 6 నెలలైన టైం, కిడ్నీ డాక్టర్ చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు, ప్రవచించుకుంటా ఉంటావు, అది స్ప్రెడ్ అవుతా ఉంటుంది. నువ్వు ప్రవచించుకుంటా ఉంటావు, ఒక కిడ్నీ బదులు 2 కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. నువ్వు కుటుంబంలో నీ కుమార్తె గురించి, నీ కుమారుని గురించి నువ్వు చింతిస్తూ ఉంటావు, డిప్రెస్ అయిపోతూ ఉంటావు, ఇంకా అది పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్తున్నావు, ఎప్పుడైతే సమస్యలోకి వెళ్తున్నావు, ఎప్పుడైతే ఇబ్బందిలోకి వెళ్తున్నావు, దేవుని గొప్పతనం ఏమంటున్నాడు? ఆకాశములని మహాకాశములని కలుగ చేసిన గొప్ప దేవుడవయ్యా, నిన్ను ఎదిరించేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? అసలు ఎవరికైనా ఉందా శక్తి అని ఎవరిని పెంచుతున్నాడండి? దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, కనబడుతున్న సైన్యాన్ని తక్కువ చేస్తున్నాడు. మనం కనపడే రోగాన్ని ఎక్కువ చేస్తాం, కనపడకుండా మాట్లాడుతున్న దేవుణ్ణి ఏం చేస్తాం? తక్కువ చేస్తాం. అందుకనే నీకు రోగం పోవట్లే, అందుకే నీకు ఉద్యోగం రావట్లా, అందుకే నీకు శాపం పోవట్లా, అందుకే నీకు పాపం పోవట్లే. నువ్వెవరి మీద అనుకోవాలంటే, ఎట్లా హోప్లెస్ కండిషన్లో ఎన్ని న్యూస్లు ఎన్ని వార్తలు నీ ఎద్దకొచ్చినా వాటిని ఎదిరించి తొక్కిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతు, నమ్ముతున్నారా? ఇంకా ఏమంటున్నాడో చదువుదాం, చదవండి బ్రదర్. వచనం చదవండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను గదా. చూడండి ఏమని అంటున్నాడు, నీ మందిరంలోనికి. ఎక్కడికి రావాలట? మాకు ఇంతకు ముందు శ్రమ వచ్చినప్పుడైనా బాధ వచ్చినప్పుడైనా నీ పేరు పెట్టబడిన మందిరంలోకి వచ్చి మేము మొర పెట్టినప్పుడు మా శ్రమ నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడవు నీవే. మందిరంలోకి వస్తే ఏం పోతుందండి? అందరు చెప్పండి, మీరు శ్రమ వస్తుందా శ్రమ పోతుందా? అందుకనే అన్న దేవుని మందిర ఆవరణలోకి వచ్చి ప్రార్థన చేస్తుండే ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నాకు కలిగిన నింద చూడు, నాకున్న హేళనాస్పదమైన జీవితం చూడయ్యా, ఒక్క మగబిడ్డను నువ్వు దయచేస్తే వాణ్ణి క్షౌరపు కత్తి రాకుండా నేను నీకేం చేస్తాం? మొక్కుబడి చేస్తా. చూడండి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టే అనుభవం ఉండాలి. ఎందుకంటే అబ్రహాముకి నీ స్నేహితుడు ఎవరో తెలుసా? దేవుడా అబ్రహాము. మేమెవరో తెలుసా? అబ్రహాము సంతానం.
అధ్యక్షుడు నీ పేరు పెట్టబడిన ఈ మందిరంలో నీ నామ ఘనత కొరకు కట్టించిన ఈ మందిరంలో శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా మేము మొర పెట్టినప్పుడు మా మొర విన్న దేవుడు ఇప్పుడు కూడా వింటున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చారు మీరు దేవుని సన్నిధికి? కూర్చొని పోవడానికి వచ్చారా? చెప్పండి, నువ్వు ఇక్కడ ఏ మనవి చేస్తావో దేవుడు దాన్ని ఆలకించి నీకు విడుదలిస్తాడా? ఎందుకంటే ప్రార్థన చేయటం ద్వారా శత్రు రాజ్యాలు కుప్పకూలిపోతాయి. ప్రార్థన ద్వారా సాతాను సామ్రాజ్యాలు గడగడలాడతాయి. ప్రార్థన ఎవరికి చేస్తున్నావంటే గొప్ప దేవునికి నువ్వు చేస్తున్నావు. ప్రార్థనని అంటే ప్రార్థన అంటే నువ్వు మనవి చేయటం. ఇదండి మా ప్రార్థన అంటాం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఈ ప్రార్థన ఏ పెద్దవానితో చేస్తున్నావంటే ఈ లోక పెద్దలతో చేయట్లే, ఇంకొకరితో చేయట్లా, అందరికంటే గొప్పవాడైన దేవాతి దేవునితో చేస్తాం. ఆ దేవుడు రేపు రా అని సంతకం పెడతాను అన్నాడు నీ ఫైల్ మీద. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేసిన గొప్ప దేవునికి నువ్వు మొర పెడుతున్నావు. ఇక్కడికి వచ్చిన వారు ప్రేయర్ కేవ్స్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ ముందు బిఫోర్ ప్రేయర్లో ఉండాలని చెప్తాం. ఎందుకంటే నీవు చేసుకున్న మనవి విని దేవుడు నీ కన్నీరు తొలగించబోతున్నాడు. ఇక్కడ 99,000 సంవత్సరంలో అక్కడ అడవిలో దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడండి. ప్రార్థనా స్థలాలు కట్టమన్నాడు. ఎవరైతే ఇక్కడ మొర పెడతారో అక్కడ నేను వారి కన్నీరు నా యొక్క సన్నిధిలో పడుతుండగా నేను జవాబిస్తానన్నాడు. కాబట్టి ఏ అసలు ఫైనాన్షియల్ సపోర్ట్ లేని టైంలో మేము ఇవన్నీ కట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు గొప్ప దేవుడు అంతే. బెల్లంపల్లి పట్టణంలో ఈ యొక్క ఈ ఊరు తెలిసిన వారికి ఈ యొక్క స్థలం యొక్క భయంకరమైన స్థితి తెలుసు. ఇప్పుడు ఇది ఒక యాత్రా స్థలం అని కూడా మీకు తెలుసు. దీన్ని బట్టే మీరు నమ్మచ్చు గొప్ప దేవుడు ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఈ కార్యాలు జరుగుతున్నాయని. అందుకనే ఎన్నో యుద్ధాలు మా మీదకి వచ్చాయండి, ఎన్నో పోరాటాలు మాకు వ్యతిరేకంగానే, ఎన్నో సమస్యలు మా జీవితంలోకి వచ్చాయి, ఎంతో ఇరుకులు మాకు వచ్చాయి, ఎన్నోసార్లు చనిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ మేము చేస్తున్నది ప్రార్థన ఎవరితో అంటే ఆకాశములు మహాకాశములు పట్టుచాలని గొప్ప దేవునితో మొరపెడుతున్నాం. కాబట్టి ఆ దేవుడే ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మీకు నేర్పించేది ఏంటంటే నీ పాపమైన నీ శాపమైన ఎంత దుర్మార్గుడమైనా ఎంత ద్రోహివైనా ఎంత పాపివైనా అయ్యా నువ్వు మొరపెట్టినప్పుడు నీ పాపాన్ని నీ శాపాన్ని క్షమించే రక్తంలో కడిగి నీ క్రొత్త జీవితాన్ని ఇయ్యటానికే యేసయ్య నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే సంఘానికి ప్రతి క్షణం నేర్పించేది మేమేంటంటే ప్రార్థన. అంటే నువ్వు చేయలేకపోతున్నావు అంటే, నువ్వు దేవునితో మాట్లాడలేకపోతున్నావు అంటే ఆలోచించు, ఇక్కడ రాజయ్య ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సైన్యంతోనా? ఇంకా సైన్యాన్ని పెంచమనా? సైన్యాధిపతితోనా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు గొప్ప దేవుడు, బల పరాక్రమము కలిగిన రాజువి, మహాదేవుడు అయ్యా. మా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నీ నామం కోసం కట్టించిన ఈ ఘనత తెచ్చిన ఈ మందిరంలోకి అడుగుపెట్టి మేము ప్రార్థన చేస్తే మా శ్రమ చూసి మాకు విడుదలిస్తాన్నావు కదా. కాబట్టి తప్పకుండా మేము ఇక్కడ మొర పెడతాం. నువ్వేమిస్తావు మాకు? విడుదలిస్తావు. ఎక్కడి నుండి వచ్చావో సహోదరి సహోదరుడా? ఎక్కడి నుంచి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు మొర పెడితే వినే దేవుడా. నీ వ్యాధి సమస్య బాధ, ఒకవేళ నువ్వు పాపం నుండి నేను పాపిని అని బాధపడుతున్నామేమో, నువ్వెంత పాపివైనా నీ పాపాన్ని క్షమించి నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి మొరపెట్టాలి? ఎవరికి మొరపెట్టాలి? శ్రమలో ఎవరికి మొరపెట్టాలా చెప్పండి? అందరూ ఇబ్బందులు ఎవరికి మొరపెట్టాలా? కష్టంలో ఎవరికి మొరపెట్టాలా? బాధల్లో ఎవరికి మొరపెట్టాలా? ఎవరి గొప్పతనాన్ని జ్ఞాపకం చేయాలా? నీ భర్త త్రాగుడికి బానిసైపోయాడా? నీ కుటుంబంలో త్రాగుడు స్పిరిట్ పనిచేస్తుందా? నువ్వు మొరపెట్టు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఎట్లాంటి వాళ్ళనైనా మార్చగలిగిన సమర్థత కలిగిన దేవుడో ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ అదే జరిగింది. దేవుడు జోక్యం చేసుకోవాలంటే దేవుని గొప్పతనాన్ని ప్రైజ్ చేయాలండి. దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉందా నీకు? దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ఉందా? దేవుని ప్రాంగణానికి వెళ్ళి మొరపెట్టే అలవాటు ఉందా? నేను అందుకే పాటలు పాడేవారికి, ఇన్స్ట్రుమెంట్ కొట్టేవారికి, వాలంటీర్స్కి అందరికి చెప్తుంటానండి, నువ్వు వచ్చి మొదటిగా దేవునితో మొరపెట్టాలా.
నువ్వు ప్రార్థన చేసి ప్రభు పని చేయాలి. అప్పుడు నీలో నుంచి దేవుని శక్తి పనిచేస్తుంది. నువ్వు ఏ పని చేయటానికి ముందుగా నువ్వెవరితో మాట్లాడాలంటే ప్రభుతో మాట్లాడాలి. ఇక్కడ యుద్ధం చేయాల్సిన వాడే ఎవరితో మాట్లాడుతున్నాడండి చెప్పండి? దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ వ్యాధి నీ శరీరాన్ని పాడు చేస్తుందా, నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి డాక్టర్స్ అన్నారు దీనికి మెడిసిన్ లేదన్నారా, నువ్వు త్రాగుడికి అడిక్ట్ అయిపోయావు, దాన్ని బట్టి అందరి చేత తృణీకరించబడుతున్నావు, నీ త్రాగుడిని బట్టి నీకు ఎటువంటి విలువ లేదు, నీ కుటుంబంలో శాంతి నెమ్మది లేదు, కానీ దానికి మందు ఎవరంటే ప్రభువే యేసుక్రీస్తు.